ఎవరు పేరు చెప్తే కొల్లేరు చేపలు తుల్లి పడతాయో, ఎవరు చేయి పెడితే బీడి భూములు సైతం సాగు భూములుగా మారతాయో వారే మన దాము గారి అన్నగారు, మన ప్రియతమ నాయకుడు, సౌమ్యుడు, స్నేహశీలి, పేదల పెన్నిధి, ఆత్మబంధువు, అందరివాడు అయినటువంటి కొద్దిసేపట్లో సభా ప్రాంగణానికి వచ్చేయన్నారు. మన కరతాధ్వనులతో వారిని హృదయపూర్వకంగా స్వాగతిద్దాం. ఇకపోతే ప్రతి ఆడవారిలోనూ ఒక అక్కని, తల్లిని, చెల్లిని చూస్తున్నటువంటి మహనీయుడు మన దామోదర్ ప్రసాద్ గారి స్త్రీ సంక్షేమమే తన కర్తవ్యంగా భావించి ఎవరికాడిని దండం తీసుకుని కూర్చోమని చెప్పు. ఎవడన్నా నోరెత్తితే చస్తారు. సరేనాన్ని చాటి చెప్పే చిత్రాలు ప్రదర్శిస్తున్నారంటే స్త్రీ మీరు అరవాలి. ఆ అరుపు వచ్చేవాడికి వినపడాలి. అది దుర్గాప్రసాద్ జిందాబాద్ అని మాత్రమే. అది కాకుండా మీ గురించి, మీ బ్రతుకుల గురించి ఎవడన్నా అరిచాడో, ఆ అరిచిన గొంతులు ఏమయ్యాయో తెలుసు కదా. ఊరు ఎలా ఉంది సార్? తొలకర్లో వచ్చే పులసలా దగదగ మెరిసిపోతుంది సార్. సార్ మినిస్ట్రీ కన్ఫర్మే కదా సార్? ఇంత ప్రశాంతంగా ఉంటే మీకు గాక ఇంకెవరికి ఇస్తారు సార్? మీరు డ్యూటీ చేయనన్నారని సిఆర్పిఎఫ్ వాళ్ళని దింపినట్టున్నారు సార్. సార్ టీ. ఎవరైనా నోరెత్తారు చంపి పడేస్తా. ఏయ్, ఎవడైనా ఎవత్తైనా నోరెత్తితే తిరిగి వెళ్ళరు. మా ఊళ్ళో ఇంతే, తప్పు చేస్తే కొడతాం. మా ఊర్లోనూ ఇంతే, తప్పు చేయకపోయినా కొడతాం. ఏమంటున్నాడు? ఇస్తాడా ఇవ్వడా? ఆగనా. ఇస్తాడా ఇవ్వడా? మాట్లాడదాం.